హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే శ్రీదేవికి ఇమ్మంది రామారావు గారు కొన్ని లెటర్స్ రాసేవారంట. సో అసలు ఆ లెటర్స్ ఏంటి, దాని వెనుకున్న రహస్యం ఏంటి, సో ఇదే విషయం నేను మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ రైటర్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించాను. హలో సార్. హలో. సో లెటర్స్ రాసేవారంట అంటే మా ప్రేక్షకులకి డౌట్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ లెటర్స్? అవి ఏ టైప్ ఆఫ్ లెటర్స్ కాదు, శ్రీదేవి గారు నెంబర్ 2 పెరియార్ రోడ్లో ఉండేవారు. ఆవిడ 100 రూపాయలు ఇంట్లో ఉండేవారు. నేనప్పుడు సినీ హీరోల్లో పనిచేస్తుండేవాడిని. అప్పటికి పత్రికలు 2 ఉండే, వెండి తెర, సినీ హీరోలు. సినీ హీరోలు పెద్ద పత్రిక, వెండి తెర చిన్న పత్రిక. అప్పుడు శ్రీదేవి మదరు జర్నలిస్టులతో బాగా మాట్లాడేది. తను ఉండేది 100 రూపాయలు ఇల్లైనా సరే, నాబోడి జర్నలిస్ట్ వెళ్తే ఏదో పిచ్చాపాటి మాట్లాడడం, భోజనం టైం అయితే ఏదో ఉన్నగానికి భోజనం చేయడం, అలా ఉండేదన్నమాట. కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు అనుకుంటాం కదా, అమ్మ ఎలా ఉండవు, చూడు శ్రీదేవి గారి గురించి ఎన్ని కార్లు వస్తాయో, చూడు ఎంత పెద్ద బంగ్లాల్లోకి వెళ్తామో, ఇలాగ అనుకునేవారు. ఊరికే వెళ్తామా చస్తామా, అది అలా ఉండేదన్నమాట. అలా ఉంటుండే కానీ ఆవిడ నిజంగా ఆవిడ ఏవిఎం చెట్టియార్ తాలూకు బంధువులు ఎవరు, ఆవిడకి బిషప్ వ్యాలర్స్ ఎవెన్యూ అని నెంబర్ 1 ఇల్లు కొనుక్కుంది. ఇల్లు కొనుక్కున్నట్టయితే రాజేశ్వరి చెప్పింది అన్నమాట, శ్రీదేవి అక్క సూర్య ఉంది, మహేశ్వరి వాళ్ళమ్మ, భోజనం చేద్దాం అందరూ కలిసి, ఏదో రసం చేసుకుందాం అని చెప్పి, అంటే సత్యనారాయణ రసం చేసుకున్నాం. అంటే గృహప్రవేశం ఉన్నాడు, ఉన్నవాళ్ళు ఎవరెవరు, శ్రీదేవి, శ్రీదేవి కాశ్యమరు బాబురావు, శ్రీదేవి దగ్గర ఏమో ఘంటసాల గారు అబ్బాయి రత్నకుమార్ ఏమో అప్పుడు శ్రీదేవి లైన్ వేస్తుండేవాడు. శ్రీదేవి రత్నకుమార్ ఇంటి పక్కనే ఉండేదన్నమాట. అప్పుడు పాట పాడమంటే ఘంటసాల రత్నకుమారు నా హృదయంలో నిధి నుంచి తెలియని పాట పడ్డాడు, ఇవన్నీ నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయన్నమాట. అందరూ ఒకటిగా ఉండేవాళ్ళం. ఎవరైనా లెటర్స్ రాసినట్టయితే ఆ లెటర్స్లో కొన్ని లెటర్స్ ఎంపిక చేసి, ఒక 1000 లెటర్స్ ఉన్నాయంటే 1000 లెటర్స్లో ఒక 50 లెటర్లు ఎంపిక చేసి ఆ 50 లెటర్లకు కూడా సమాధానం రాసేవాడిని. అలా సమాధానం ఇచ్చే దాంట్లో వచ్చి నేను కిందని ఫర్రన్ రాసి మనం పేరు పెడతాం కదా, ఆ ఫర్రన్ రాసి పేరు పెడితే, అంటే ఇమంది రామారావు అని పెడతాను కదా నేను. నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు శ్రీదేవి డేట్స్ ఎవరు చూస్తుండేవారు, ఎస్పి వెంకన్న బాబు. అంటే ఎస్పి వెంకన్న బాబు అంటే కృష్ణగారి తాలూకు మేనేజరు. తర్వాత ఎస్పి వెంకన్న బాబు అంటే మొత్తం ఇండస్ట్రీలో అందరు కూడా ఆయనే డేట్స్ చూస్తుండడు అన్నమాట. ఆయనకి నా హ్యాండ్ రైటింగ్ అంటే ఇష్టం, నేనంటే ఇష్టం కనుక శ్రీదేవి దగ్గర పెట్టాడు. అప్పుడు ఎంత, 650 రూపాయలు జీతం. నా సినీ హీరోల్లో జీతం 400 అయితే శ్రీదేవి జీతం ఏమో 650 రూపాయలు జీతం వచ్చేది అన్నమాట. ఈ రామారావు అనే పేరుతో ఆయన చెక్కు పంపించాడు వాడు దుబాయ్ నుంచి. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు, అవి రామారావుని పంపించాడు 1000 రూపాయలు. ఎందుకంటే నేను ఉత్తరానికి సమాధానం రాస్తానని చెప్పేసి అలా పంపిస్తుండేవాడు. నాకు అదనంగా ఈ 650 రూపాయలు కాకుండా 1000 రూపాయలు చెక్కు వస్తుండేది అన్నమాట. నా పని బాగుండేది. ఒకసారి ఆయన శ్రీదేవిని చూడాలని మాట్లాడాలని వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీదేవి మదర్ని కలిశారు. శ్రీదేవి ఎవరికి అంటే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వదు అన్నమాట, వాళ్ళ మదరే అంత. నేనమ్మ శ్రీదేవి అంటే వేరే పిచ్చోండి, శ్రీదేవి గారితో మాట్లాడాలి, శ్రీదేవి గారితో భోజనం చేయాలి అని ఆయన మనసులో కోరిక చెప్పాడు. శ్రీదేవి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదండి, సరే సినిమాలు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒంట్లో కూడా బాగాలేదు, తర్వాత చూద్దామని పంపించేసింది. ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా వారానికి ఒకసారి వచ్చేస్తుండేవాడు. అప్పుడు శ్రీదేవి మదరు చెప్పింది, నేను పత్రికల్లో రాశాను అనుకుంటాను, ఇక్కడ సరస్వతి మహల్ అని ఒకటి ఉంది, అంటే 10 గ్రౌండ్ స్థలం. ఓకే, గ్రౌండ్ అంటే 400 గజాలు, 10 గ్రౌండ్ అంటే 4000 గజాల స్థలంలో ఒక ఇల్లు ఉంది టీనగర్లో. ఓకే, ఆ సరస్వతి మహల్ మీద కన్నేసింది శ్రీదేవి. నీకు శ్రీదేవి గారితో మాట్లాడాలనే ఉద్దేశం ఉంటే ఆ సరస్వతి మహల్ని తన పేరుని కొని రిజిస్ట్రేషన్ చేసి కాగితాలు నాకు ఇస్తే అప్పుడు మనం లంచ్ కూర్చుందా, లంచ్కో డిన్నర్కో కూర్చుందా, లెటర్స్ ఓ రోజు హ్యాపీగా స్పెండ్ చేద్దాం అని చెప్పింది ఎవరు, రాజేశ్వరి. వాడు అలాగే ఆ సరస్వతి మహల్ని ఆ రోజుల్లో ఎంత దాదాపు 1.25 లక్షలు
విలువైనటువంటి సరస్వతి మహల్ని 10 లక్షలు అంటే ఇప్పుడు 100 కోట్లా సార్? ఇంకెక్కువ ఉంటుంది. ఇంకెక్కువ ఉంటుందా? అదే అంత అదే 4000 గజాలని మురళీమోహన్ గారు 6 లక్షలు కొన్నాడు. ఇది 10 లక్షలు కొన్నాడంటే ఇంకెంత పెద్ద స్థలమో చూసుకోండి. అలాగా అరబ్ షేక్ శ్రీదేవి గారితో స్నేహం ఆ విధంగా గడిచింది. మా అందరికీ బాగా పార్టీ ఇచ్చాడు, అందరికీ ఉంగరాలు ఇచ్చాడు, వాచీలు ఇచ్చాడు. ఎలా అంటే బాగా అంటే వాళ్ళు దే బికేమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంతకంటే మించి మనం ఏం మాట్లాడకూడదు. ఓకే, అక్కడ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు, అందరినీ బాగా చూసుకున్నాడు. తర్వాత చాలా కాలం శ్రీదేవి పెళ్ళి అయినంత వరకు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవాడు. ఆయనే ఇంకొక హోటల్ కొన్నాడు మద్రాసులో. ఓకే, పెళ్ళి అయినంత వరకు ఉండేవాడు. పెళ్ళి అయిన తర్వాత కూడా శ్రీదేవి అంటే పెద్ద అభిమానం అన్నమాట. అసలు యాక్చువల్గా అప్పులు పాలైపోయి నెలకు 25 లక్షల్లో 30 లక్షల్లో వడ్డీలు కడుతున్న సమయంలో శ్రీదేవి గారు ఒక్క మాట అరబ్ షేక్తో అంటే అతను ఫ్యామిలీ ఫ్రెండ్తో చెప్పుంటే పటాపతలు చేసేసేవాడు అన్నమాట ఆయన. కానీ ఎవరికి ఏ మాట చెప్పకుండా ఆవిడ ఆ విధంగా త్యాగం చేసింది. కావాలండి బలవంతంగా కళ్ళ ముందు కష్టాలు వస్తున్నాయి, మునిగిపోతున్నాం అనుకొని చచ్చిపోయాయి. చివరిసారిగా రామానాథ స్టూడియోకి వచ్చింది. వచ్చినప్పుడు ఇలా సన్నగా అయిపోయింది, తిరుపతి వెళ్ళింది, ఇలాగ రోగిష్టి మనిషిలాగా అయిపోయింది. అంటే లోపల వేదన కృంగతీసేస్తుంది అన్నమాట. శ్రీదేవి చనిపోకముందు ఆల్మోస్ట్ 2-3 మాసాల ముందు నుంచి బోని కపూర్కి శ్రీదేవికి మాటలు లేవు. అదే అప్పుడు ఏదో బాత్రూంలో పడిపోయి వార్తలు వచ్చాయి, మాటలు లేవు. కానీ బోని కపూర్ తాలూకు మేనల్లో ఎవరో పెళ్ళి అవుతుంది అన్నమాట దుబాయ్లో. సరే బాగుండదు, నువ్వు రాకపోయినట్టయితే అందరిలో వచ్చి పలసరగా ఉంటుందని ఆయన బ్రతిమాలుకుంటే వెళ్ళింది అన్నమాట. అయితే అక్కడ శ్రీదేవి ఆ రోజు బాగా బంధు తీసుకున్న మాట నిజమే. అంటే పడిపోయి డబ్బులో పడిపోయి చనిపోయింది అనే మాట అబద్ధం. ఎందుకంటే శ్రీదేవి చాలా స్టడీ మనిషి అన్నమాట. నేను 2-3 వ్యక్తులను చూశాను బాబు సినిమా ఇండస్ట్రీలో. బాలు గారు ఒకరు, ఇంకొక లేడీ రెబల్ ఒకరు, తర్వాత శ్రీదేవి ఒకరు. ఒక ఫుల్ బాటిల్ తాగినప్పుడు కూడా కళ్ళు ముచ్చాల్లా మెరుస్తాయి తప్ప తూలిపోవడం తేలిపోవడం ఏం జరగదు మాట. అట్లాంటి వ్యక్తి మందు తాగితే ఎలా చచ్చిపోతుంది? మందు తాగితే ఎలా? చిన్నప్పటి నుంచి వాడు శ్రీదేవి చిన్నప్పటి నుంచి సినిమాల్లో వేషాలు వేసేది కదా. ఆ లైట్లకి ఆ వెలుతురికి అంతా ఒళ్ళంతా కాలిపోయి నిద్రపోయేది కాదు. అప్పుడు రాజేశ్వరి అలవాటు చేసిందన్నమాట, కొంత ఆ మందు పట్టినట్టయితే అలా నిద్రపోయేది అన్నమాట. ఆ చిన్నప్పటి నుంచి ఆ మందు తీసుకునే అలవాటు ఉంది కనుక ఆ మందు ఏం చేయదు. అదే నేను చెప్తా, మందేం చేయదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తీసుకొని అలవాటు తీసుకుంటే పడుకుంటుంది అంతే. కానీ అక్కడ వాంటెడ్గా మరి ఎవరో ఆవిడకున్నటువంటి 200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం మరి ఏ పుణ్యాత్ముడు ఆవిడని పొట్టన పెట్టుకున్నాడు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. సో గైస్ చూసారు కదా, శ్రీదేవి గారి అభిమానులు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని చూసి ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.